ఎంత మధురమైనది యెహోవానామము. ఓబద్యా రచయిత 1వ అధ్యాయము 1వ వచనం ప్రకారము, అంటే ఇందులో ఉన్నదే ఒక అధ్యాయము 1వ వచనం ప్రకారము, ఓబద్యా దీని రచయిత. పాత నిబంధనలో అనేక మంది ఓబద్యాలు ఉన్నట్లుగా మనము గమనించగలము. అయితే ఇతడు ఎవరని, ఇతని గూర్చిన వివరములు తెలియదు. కాలము, ఇది కూడా కాలం మనం గనక గమనించినట్లయితే 845 నుండి 400 వరకు దీన్ని కాలం అనేటువంటిది ఇవ్వబడుతూ ఉంటుంది. పుస్తకం పేరు రచయితను బట్టి ఆ పేరు పెట్టబడినది. ఓబద్యా అనగా యావే యొక్క సేవకుడు లేదా ఆరాధికుడు అని అర్థము. ఉద్దేశం రాసుకోండి. ఉద్దేశము, నాశనమునకు ముందు గర్వము నడుచును అనే సత్యమును ఇది తెలుపుచున్నది. తన గర్వం వలన నశించిపోయిన ఏదోమును గూర్చి చెప్పుచున్నది. తమకు సంభవించిన నాశనములో యూదులను తమ యెరూషలేమును చూసి వారు సంతోషించుట మరియు గర్వించుట వారి నాశనమునకు గల కారణములుగా చెప్పుచున్నది. ముఖ్య పదములు ఏదోము లేదా ఏశావు దాదాపు 9 సార్లు. ముఖ్య వచనాలు 10వ వచనం 15వ వచనం 21వ వచనం. తర్వాత అవుట్లైన్ రాసుకోండి. Roman 1, ఏదోముకు తీర్పు వచ్చునని ప్రవచనము 1-9 వచనాలు. A పాయింట్, తీర్పు తథ్యము 1-4 వచనాలు. తీర్పు పరిపూర్ణం 5-9 వచనాలు. Roman 2, తీర్పుకు గల కారణము 10-14 వచనాలు. సహోదర ప్రేమ లేకపోవుట, తీర్పుకు కలిగిన కారణాల్లో సహోదర ప్రేమ లేకపోవుట 10వ వచనం. ముభావము 11-12 వచనాలు. వ్యతిరేకత 13-14 వచనాలు. తీర్పు కాలము 15వ వచనం. తీర్పు యొక్క ప్రతిఫలం 16-18వ వచనాలు. ఇజ్రాయేలు విడిపించబడుట 19-21వ వచనాలు. తర్వాత హెడింగ్ పెట్టుకోండి, యోనా రచయిత. సైడ్ హెడింగ్ రచయిత, అమిత్తయి కుమారుడైన యోనా దీని రచయిత అయ్యున్నాడు. ఉత్తర రాజ్యములో గలలియకు చెందిన వాడు. కాలము BC 790-750. వచనం రాసుకోండి. 2 రాజుల గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనముతో పోల్చి చూడము. పుస్తకము పేరు గ్రంథకర్తను బట్టి ఆ పేరు పెట్టబడినది. యోనా అనగా పావురము అని అర్థము. ఉద్దేశము హెబ్రీల దేవుడు 1, ప్రపంచమంతటిని గూర్చి అక్కర కలిగి ఉన్నాడని. 2, మానవులపై వారి కార్యములు కామ సృష్టిపై సర్వాధికారి అని వివరించుచున్నది. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని 2వ అధ్యాయము 9వ వచనములో చెప్పుచున్నాడు. మారు మనస్సు పొందిన వారందరికీ ఆయన దయ చూపించునని ఈ పుస్తకము స్పష్టముగా తెలియజేయుచున్నది. తర్వాత ముఖ్య పదము రాసుకోండి, సిద్ధపరచుట. అంటే దాన్ని తెలుగులో ఏమన్నాడంటే పుట్టించగా అని అన్నాడు. 1వ అధ్యాయం 4వ వచనం, పెద్ద గాలి పుట్టించగా అని చెప్పేసి అన్నాడు. తర్వాత తుఫాను అని చెప్పేసి, తుఫాను పుట్టించగా రేగెను అన్న దగ్గర కూడా సిద్ధపరిచాడు అన్నదే ఉంటుంది. 1వ అధ్యాయం 4వ వచనం. అంటే ఏమేమి పుట్టించాడు అనేటువంటి ఇక్కడ మనం రాసినప్పుడు, 1, గాలి, తుఫాను, పెద్ద చేప, సొర చెట్టు, అంతేకాదు పురుగు. వీటన్నిటికీ మీరు కనుక చూసినట్లయితే ప్రిపేర్డ్ అనేటువంటి మాట ఉంటుంది, ఒకే మాట. తర్వాత
ముఖ్య వచనములు 2:8-9 3:10-10 4:2 ముఖ్య అధ్యాయము 3. అవుట్లైన్ రాసుకోండి. రోమన్ నెంబర్ 1 యోనా పారిపోవట 1:1-17 క్యాపిటల్ ఏ పాయింట్, పారిపోవటానికి కలిగినటువంటి కారణము 1:1-2 బి పాయింట్, పారిపోవటానికి ఆయన చేసినటువంటి ప్రయాణము 1:3, సి పాయింట్, దాని ప్రతిఫలం 1:4-17. రోమన్ నెంబర్ 2 యోనా ప్రార్థించుట 2:1-10. ఇందులో క్యాపిటల్ ఏ పాయింట్, ప్రార్థన యొక్క స్వభావము 2:1-9, ప్రార్థనకు సమాధానము 2:10. రోమన్ నెంబర్ 3 యోనా ప్రకటించుట 3:1-10. క్యాపిటల్ ఏ పాయింట్, దేవుని ఆజ్ఞ 3:1-13. క్యాపిటల్ బి పాయింట్, ప్రకటనలో గల అంశములు 3:4. క్యాపిటల్ సి పాయింట్, ప్రకటన యొక్క ప్రతిఫలం 3:5-10. రోమన్ నెంబర్ 4 యోనా నేర్చుకొనుట 4:1-11. క్యాపిటల్ ఏ పాయింట్, దేవునిపై ఫిర్యాదు 4:1-3. క్యాపిటల్ బి పాయింట్, దేవుని సమాధానం. డీటెయిల్డ్ అవుట్లైన్ రాసుకోండి. 1:1-6 దేవుని సన్నిధి నుండి యోనా పారిపోవుటకు ప్రయత్నించుట, 1:7-16 యోనా సముద్రములో పడవేయబడుట, 1:17 చేప యోనాను మృంగుట, 2:1-10 యోనా చేసిన ప్రార్థన, 3:1-5 యోనా నినేవేకు వెళ్ళుట, 3:6-10 నినేవే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందుట, 4:1-11 యోనా యొక్క కోపము మరియు దేవుని దయ. హెడింగ్ పెట్టుకోండి మీకా రచయిత, సైడ్ హెడింగ్ రచయిత మీకా. ఇతనిని గూర్చి కొద్ది విషయంలో మాత్రమే మనకు తెలియను. మికాయా అను పేరుకు ఇది క్లుప్త రూపము. యావే వంటి వారు ఎవరు అని దీని అర్థము. 7:18 దీనినే రచయిత చెప్పెను. కింద ఇంకా కొన్ని రిఫరెన్స్లు ఈయన గురించి చేసుకోండి. యిర్మీయా గ్రంథము 26:18 ఈయన యిర్మీయాకు సమకాలీకుడు అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇతడు మొరాషెత్ గాతుకు చెందినవాడు. ఇది యూదాకు చెందిన పట్టణము. యెరూషలేముకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణము ఉన్నది. ఇది ఫిలిస్తీయులకు చెందిన గాతు పట్టణమునకు దగ్గరగా ఉండును. ఈ పట్టణము యూదాకు చెందిన సారవంతమైన భూమి. ఇది లాకీషుకు దగ్గరగా ఉండును. తర్వాత కాలము రాసుకోండి. కాలము BC 735-700 కింది లైన్లో యోతాము ఆహాజు హిజ్కియా కాలంలో. మీరు చూడండి, ప్రవక్తలు ఎక్కువ మంది ఈ కాలంలోనే వస్తూ ఉంటారు. హిజ్కియా కాలంలో ఇతడు ప్రవచించినట్లుగా చెప్పబడెను. 1:1 యూదా మీకా యూదా వారికి ప్రవచించిన ప్రవక్త. అయితే ఇతడు ఉత్తర రాజ్యమునకు కూడా తన ప్రవచనములు తెలియజేసెను. 1:6 పుస్తకం పేరు రచయితను బట్టి ఆ పేరు పెట్టబడెను. ఉద్దేశము ఇజ్రాయేలీలతో దేవుడు చేసిన నిబంధనను మీరి
ప్రజలు ఎట్లు జీవించుచున్నారో మీరి ప్రజలు ఎట్లు జీవించుచున్నారో మీకా తెలుపుచున్నాడు. ప్రజల యొక్క అన్యాయము మరియు దేవుని యొక్క న్యాయమును ప్రజల యొక్క అన్యాయము మరియు దేవుని యొక్క న్యాయమును రచయిత పోల్చుచున్నాడు. పాపము చేసిన వారిని శిక్షించుట ద్వారా దేవుడు న్యాయవంతుడుగా ఉన్నాడని తెలుపుచున్నాడు. బీదలను బాధించుట కమ లంచము బ్రాకెట్లో న్యాయాధిపతులు కమ ప్రవక్తలు కమ యాజకులు బ్రాకెట్లో మరియు లోభితనము కమ మోసము గర్వము కమ దౌర్జన్యము వంటి కార్యములు ఇజ్రాయేలు మరియు యూదా వంటి కార్యములు ఇజ్రాయేలు మరియు యూదా ప్రజలు చేయుచున్నారని మీకా తెలియజేశను. ఇటువంటి వారిని క్రమశిక్షణలో పెట్టుటకు దేవుడు శిక్షణ విధించుట ద్వారా వారిపై దేవునికి ఉన్న ప్రేమను తెలియజేశను. అంతేగాక వారిని దేవుడు సమకూర్చుననే నిరీక్షణను ప్రకటించను. ముఖ్య పదములు రాసుకోండి, ఆలకించుమో వినో అని పదే పదే ఇందులో కనబడుతూ ఉంటుందన్నమాట. 9 సార్లు ఆలకించు పాడుగా అంటే భూమిని గురించి తెలియజేస్తూ ఉంటాడు, లేదా నాశనము దీని గురించి చెప్తూ ఉంటాడు. తర్వాత పోగు చేయబడుట లేదా దానికి సమానమైన పదాలు అంటే సమకూర్చబడటం కానీ తిరిగి చేర్చటం కానీ ఇటువంటివి అన్నమాట. తర్వాత ముఖ్య వచనాలు 1:5-9 6:8-9 7:18-20 తర్వాత ముఖ్యమైనటువంటి అధ్యాయములు 6:7 తర్వాత అవుట్లైన్ రాసుకోండి. రోమన్ నెంబర్ 1 1:1 మొదటి సందేశము సమరయ కమ యూదాలకు తీర్పు 1:2 ఇందులో క్యాపిటల్ ఏ పాయింట్ రాబో తీర్పు 1:2-7 క్యాపిటల్ బి పాయింట్ ప్రజలను గూర్చి ప్రలాపము 1:8-16 ఇందులో మీకా ప్రలాపము 1:8-9 ఇతరులను ప్రలాపించమనుట 1:10-16 తర్వాత క్యాపిటల్ సి పాయింట్ యూదా యొక్క పాపము 2:1-11 అందులో 1 పాయింట్ ప్రజల పాపము 2:1-5 అబద్ధ ప్రవక్తల పాపము 2:6-11 క్యాపిటల్ డి పాయింట్ భవిష్యత్తులో సమకూర్చబడుదురని చెప్పుట 2:12-13 రోమన్ నెంబర్ 3:2 3-5 క్యాపిటల్ ఏ పాయింట్ నాయకులకు తీర్పు 3 ఇందులో 1 పాయింట్ పరిపాలన చేయువారికి 3:1-4 అబద్ధ ప్రవక్తలు 3:5-8 ఇతరులు 3:9-12 క్యాపిటల్ బి పాయింట్ ప్రజలకు దీవెనలు 4:5 రాజ్యం యొక్క స్వభావం 4:1-8 సంఘటనలు 9-5:1 రాజ్యం యొక్క నాయకులు 5:2-15 తర్వాత రోమన్ నెంబర్ 4:3 పాపము వలన కలుగు నాశనం మరియు దీవెనలు వాగ్దానం చేయబడుట 6:7 అందులో క్యాపిటల్ ఏ పాయింట్ ప్రభువు యొక్క వాజ్యము 6:1-5 ప్రజలను గూర్చి మీకా స్పందన 6:6-8 పాపము వలన దేవుడు విధించిన శిక్ష 6:9-16 దేవుని మీకా వేడుకొనుట 7:
ఏడవ అధ్యాయం అంటే 7వ అధ్యాయము 1 నుంచి 17 వరకు రాయండి. దేవుడు ప్రత్యేకమైన వాడని మేకాత తెలుపుట. 7వ అధ్యాయము 18 నుంచి 24 డీటెయిల్డ్ అవుట్లైన్ రాసుకోండి. 1వ అధ్యాయం 1వచనము పరిచయము, 1వ అధ్యాయము 2వ వచనం నుండి 16వ వచనం వరకు రాబోవు నాశనము, 2వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు శ్రమ పెట్టువారికి లేదా బాధించు వారికి, 3వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు అధికారులు మరియు ప్రవక్తలకు చెప్పబడిన శాపము, 4వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు యెహోవా మందిర పర్వతము, 4వ అధ్యాయము 6వ వచనం నుండి 13వ వచనం వరకు దేవుడు సియోనును తప్పించును లేదా విడిపించును, 5వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు పరిపాలన చేయువాడు బెత్లెహేములో జన్మించును, 5వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు శేషము విడిపించబడును, 6వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు దేవుని యొక్క వాజ్యము, 6వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు దేవుడు కోరుకునున్నది ఏమిటి, 6వ అధ్యాయము 9వ వచనం నుండి 16వ వచనం వరకు దుష్టుల నాశనము, 7వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం వరకు దేవుని రక్షణ లేదా విమోచన కొరకు కనిపెట్టుము, 7వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు దేవుని విడువని ప్రేమ మరియు కనికరము, దేవుని విడువని ప్రేమ మరియు కనికరము. హెడింగ్ పెట్టుకోండి నహోము.